ప్రేమ రెండు జీవితాలను ఒకటి చేసే ఈ భావన రాను భ్రష్టు పట్టిపోతోంది. వావి వరుసలు మర్చిపోతోంది. ప్రతీకారాన్ని ప్రేరేపిస్తోంది. తాజాగా వయసు తేడాలను కూడా కాదంటోంది. నూటికి ఓ 10% మాత్రమే సక్సెస్ అవుతోంది. మిగతా 90% బలికి సిద్ధం కండి అంటూ ఆదేశిస్తోంది. ఇందుకు తాజా తారకణం ఇప్పుడు మనం చూడబోతున్న ఈ దారుణ ఉదంతం. ఇంతకీ ఏం జరిగింది? కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లా గిరియాపూర్ ప్రాంతం. ఈ ప్రాంతంలో జానవియన్ ఉరఫ్ జానవి అనే 14 విద్యార్థిని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. ఆ పాప పాఠశాలకు ఆ స్కూల్ బస్సులో వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎలా కుదిరిందో ఏమో, అటు ఇటుగా 40 వయసున్న ఆ బస్ డ్రైవర్ సంతోష్తో ఆమెకు మిగతా విద్యార్థినుల కంటే మంచి పరిచయం ఏర్పడింది. మొదటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్లిన ఆ డ్రైవర్ మొత్తానికి ఆ బాలికను బుట్టలో వేసేశాడు. మరోవైపు సోషల్ మీడియా ప్రభావమో లేదంటే సినిమాల ప్రభావమో కానీ జానవి సైతం అతను తన ప్రేమికుడు అన్న మానసిక స్థితిలోకి జారిపోయింది. వీళ్ళిద్దరి వ్యవహారం చూచాయగా విన్న జానవి పేరెంట్స్ కూతుర్ని ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని, అయితే సంతోష్ మాత్రం తనతో ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నాడన్న విషయాన్ని మాత్రం వారికి వివరించింది. ఎందుకైనా మంచిదని సంతోష్ తీరు గురించి ఆ తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంట్ చెప్పినవేశారు. అతన్ని హెచ్చరించాలంటూ రిక్వెస్ట్ చేశారు. దీంతో స్కూల్ యాజమాన్యం సంతోష్కు వార్నింగ్ ఇచ్చింది. మరోసారి ఇటువంటి ఆరోపణలు వస్తే పోలీస్ స్టేషనే గతి అంటూ హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఓవైపు సంతోష్తో తాను ప్రవర్తిస్తున్న తీరు కరెక్టు కాదు అని అనుకుంటూనే అతను చేసిన ప్రలోపాలకు ఆ బాలిక తనకు తెలియకుండానే అతని మాటల ప్రభావంలో పడిపోయింది. జనవరి 31 రాత్రి 10 ప్రాంతం తమ స్నేహితురాలి ఇంట్లో తన క్లాస్మేట్స్ అంతా కేక్ కట్ చేస్తున్నారని అక్కడకు వెళ్తున్నా ఉదయాన్నే వచ్చేస్తానంటూ జానవి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. కేక్ కటింగ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత అర్ధరాత్రి ప్రాంతంలో ఆమె ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి అక్కడ తన కోసం మోటార్ సైకిల్ వెయిట్ చేస్తున్న సంతోష్తో కలిసి ఆ బైక్ మీద ఎక్కేసింది. కొత్త సంవత్సరం ఎంజాయ్మెంట్ పేరుతో నగరంలోని పలుచోట్ల జానవిని తిప్పిన సంతోష్ ఏమైందో ఏమో ఆమెను తీసుకుని చిక్మంగళూరులోని అగ్నంపూర్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఆ జంట రైలు కింద పడిపోయింది. తెల్లతెల్ల వారే వేళ ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అటు జానవి తల్లిదండ్రులు ఇటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఆ ఇద్దరు చనిపోయి ఉండడాన్ని గమనించి నిర్ఘాంతపోయారు. అర్ధరాత్రి ఆ బాలిక డ్రైవర్తో కలిసి బైక్ మీద ఎందుకు వెళ్ళింది? సీసీ ఫుటేజ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఊరంతా షికార్లు కొట్టిన ఆ జంట చివరగా రైల్ ట్రాక్ దగ్గరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? జానవి తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించరు కాబట్టి ఇక చావే సరేనని సంతోష్ అనుకోవటం వల్లే ఇదంతా జరిగిందా? సంతోష్ తాను చనిపోవటం కాకుండా జానవిని కూడా రైలు కిందకు లాగి చంపేసి పగ తీర్చుకున్నాడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు పోలీసుల ముందు నిలిచాయి. ఏది నిజమో తెలియటానికి ఇద్దరూ లేకపోవటంతో ఈ కేసు సమాధానం దొరకని ప్రశ్నే అయ్యింది. ఓ అర్థం లేని ప్రేమ వ్యవహారం కారణంగా సరిగ్గా 14 కూడా లేని జీవితానికి 100 నిండిపోయాయి. 2 కుటుంబాల్లోనూ ఆ ఇద్దరి మరణాలు అంతులేని విషాదాన్నే మిగిల్చాయి.